నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ అలాగే హనుమద్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నిజ శ్రావణ మాస అమావాస్య వచ్చేస్తోంది పద్నాలుగవ తారీఖును మరి ఆ పద్నాలుగవ తారీఖు అమావాస్య కాబట్టి అమావాస్య అంటేనే ఒక ఇంత ఇదివరకు రోజుల్లో కొంచెం భయం ఉండేది మంచి రోజు కాదు ఇది అని కానీ ఒక న్యూ బిగినింగ్ కి ఆ డేని మనం గనక కన్సిడర్ చేస్తే డెఫినెట్ గా ఆ రోజు అనేది పుణ్యతిథే ఎందుకంటే అమావాస్య మహాలక్ష్మీదేవికి మహాప్రీతికరమైన రోజు ఏ ఇప్పుడు ఈ మీరు చెప్పిన నిజ శ్రావణ మాస అమావాస్య గురువారం రోజు వస్తుంది తారీఖు పద్నాలుగు ఇప్పుడు అమావాస్య యొక్క విశిష్టత చెప్పుకోవాలంటే ఏ మనిషికైనా సరే సంతోషకరమైన జీవితానికి వంశాభివృద్ధికి గోత్రాభివృద్ధికి వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ పిల్లలందరూ ఉన్నత స్థితిలోకి రావాలంటే దేవతానుగ్రహం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా పది పర్సెంట్ ఎక్కువగా పితృదేవతల అనుగ్రహం కావాలి దేవతానుగ్రహం ఒక్కటే సరిపోదు దేవతానుగ్రహం ఎంత కావాలో అంతకు మించి పితృదేవతల అనుగ్రహం వాళ్ళ ఇంట్లో అంటే దీనికి ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు పితృదేవతలు అంటే నేను ఏదో గ్రాంధిక భాష మాట్లాడాను కదా అని అనుకోవద్దు ఏ కులం వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లే పితృదేవతలు మన ఇంట్లో చనిపోయిన పెద్దలు ఎవరున్నారో వాళ్లే పితృదేవతలు ఏ కాబట్టి ఇది ప్రజలందరికీ ఎవరికైనా సరే మీ ఇంట్లో చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో మీ తండ్రులు మీ పెద్ద తండ్రులు మీ పినతండ్రులు మీ తాతలు ముత్తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి అనుగ్రహం ఉంటేనే ఈ కుటుంబం ఈ వంశం అభివృద్ధి చెందుతుంది సో జనరల్ గా ఏంటంటే మన వైదిక ధర్మంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పితృతర్పణాలు ఇవ్వాలి ఆ రోజున ప్రతి నెల ఇవ్వాలి అంటే యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే అంటే మనం ఆ ఆ విధానాన్ని ఆ జీవన విధానాన్ని వదిలేసి పక్కకొచ్చి బతుకుతున్నాం కాబట్టి ఈ స్పీడ్ యుగంలో కుదరట్లేదు కానీ ఎట్లా అయితే వైది వైదిక సాంప్రదాయంలో ప్రతిరోజు త్రికాలంలో సంధ్యావందనం చేయాలంటారు అట్లాగే ప్రతిరోజు సంధ్యావందనం తర్వాత మాధ్యానిక సమయంలో ప్రతిరోజు పితృతర్పణం ఇవ్వాలి మధ్యాహ్నం అపరాహ్నం వేళ అవ్వంగానే అంటే పన్నెండు తర్వాత పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో వచ్చే సమయాన్ని అపరాహ్న సమయం అంటాం ఈ అపరాహ్న సమయంలో మీ ఇంట్లో ఉన్న పితృదేవతలు మీ ఇంట్లో గతించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుమ్మల్లోకి వచ్చి నిలబడతారట వీడేమన్నా ఒక చెంచా నీళ్ళన్నా వదులుతాడా చూద్దామని చూద్దామని అనుకుంటారట వస్తారు ఆ టైం అయిపోగానే చి వీడు మర్చిపోయాడు అని చి అని వెళ్ళిపోతారట ఆ జింకా జీవితం భ్రష్ప జరుగుతుంది అంటే అందుకే వస్తున్నాయి అర్థమైందండి సో పితృదేవత అనుగ్రహం కనీసం హీన పక్షంలో అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని పితృదేవతలకి సంతృప్తికరంగా చేయదగిన కార్యక్రమాలని మీ మీ వంశాచారాన్ని బట్టి మీ మీ కుటుంబాచారాలను బట్టి పితృదేవతలను స్మరించుకొని వాళ్ళని సంతృప్తిపరచడం అనేది ఉత్తమమైన విధానం ఇది మీ కుటుంబానికి శ్రేయోదాయకం అందులో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైదిక సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు తర్పణాలు ఇవ్వాలి అట్లాగే వీలుంటే అంటే శ్రాద్ధం చేసినట్టు చేయాలి బ్రాహ్మణ్ని పిలిచి కాళ్ళు కడిగి దానికి సంబంధించిన అవన్నీ ఉపాదానము తర్వాత ఆ ద్రవ్యము అవన్నీ ఇవ్వాలి ఏంటి ఆయన్ని ఆయన భోజనం పెట్టి ఆయన కాళ్ళు కడిగి నెత్తి నీళ్లు చల్లుకోవాలి ఏంటి అలాగే అవన్నీ చేయలేని వాళ్ళు దాన ధర్మాలు గోమాతకి సేవ చే ద్వారా గోమాతకి ముఖ్యంగా ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం గోమాతను తృప్తిపరిస్తే ఎందుకంటే ఒక గోవులో గోవు యొక్క భారతీయ గోసంతతిలో గోవుకున్న విశిష్టత ఏంటంటే మలము మూత్రముతో సహా పవిత్రమైన పూజకర్హమైన వస్తువులుగా ఉన్న ఏకైక ప్రాణి గోమాత గోమాత బ్రహ్మదేవుడి సృష్టి కాదు గోమాత డైరెక్ట్గా యజ్ఞగుండంలోంచి పుట్టింది బ్రహ్మదేవుడి సృష్టిలో బ్రహ్మదేవుడి సృష్టి ఎన్ని ఎన్ని కోట్ల ప్రాణులు ఉన్నాయో వాటిల్లోది కాదు గోవు గోవు సో మలము మూత్రం కూడా గోమూత్రంతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఏంటి గోమయంతో ఇల్లంతా శుభ్రం చేస్తారు పూర్వకాలంలో ఇంత దరిద్రం లేదు కదండి తెల్లారులేస్తే ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గులేస్తే ఏ రోగాలు వచ్చేవి చెప్పండి ఎంత ఎంత ఐశ్వర్యప్రదంగా ఉండేది ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు మనుషులు ఎన్నాళ్ళు ఆరోగ్యంగా బతికే వాళ్ళు ఏ రోజన్నా ఇన్ని హాస్పిటల్స్కి వెళ్ళారా ఏ రోజన్నా ఒక పన్ను ఊడిందా వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి ఇంతమంది డెంటిస్టులు ఉన్నారా ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా ఇన్ని రోగాలు ఉన్నాయా లేవు కదా సో ఎప్పుడైతే ఆ జీవన విధానాన్ని మనం వదిలిపెట్టాము అప్పటి నుంచి మనం కష్టపడుతున్నాం సో నేనేం చెప్తానంటే మై బెస్ట్ అడ్వైజ్ ఇస్ ఎవరైనా సరే బీ టు బి అంటే ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ బ్యాక్ టు బేసిక్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి ఇంకా వెనక్కి వెళ్ళండి ఇంకా వెనక్కి వెళ్ళి మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం వండేవాళ్ళు ఏం తినేవాళ్ళు ఎన్నింటికి లేచేవాళ్ళు వాళ్ళ జీవన విధానం ఏంటి మీ ఉద్యోగం మీరు చేసుకుంటేనే ఇవన్నీ పాటించవచ్చు అవుల్ వెర్ వెర్ ఇస్ అ వె ఇస్ అ వె వె ఎస్ వాళ్ళు ఏం తినేవాళ్ళం వదిలేసి పన్నీర్ బటర్ మసాలాలు రైట్ ఆచార విధానాల్లో కూడా రకరకాల మార్పులు వచ్చేసి అప్డేట్స్ వచ్చేసి మేము ఇది చేయలేము ఏదైనా చిన్న స్తోత్రం చదువుకోండి అన్నాను అనుకోండి మేము చేయలేమండి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చెప్పండి అనే అడిగే స్థాయికి వచ్చేసాము రకరకాల ఇబ్బంది ఇలా ఇట్లా మాట్లాడుతున్నారనే ఒకసారి శృంగేరి స్వామివారు జగద్గురువులు భారతీ తీర్థ స్వామివారు ఆయన బ్రాహ్మణకి సంధ్యావందనం త్రికాల సంధ్యావనం చేసుకోవాల్సిన యొక్క విశిష్టత మరియు గాయత్రి మంత్ర అనుష్టానం యొక్క విశిష్టత చెప్తూ ఉంటే మేము బిజీ అండి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ చెప్పండి మేము ఇంకా ఇంకా ఏదన్నా చెప్పండి అంటే ఆయన ఒకటే మాట చెప్పారు ఆయన వేదంలో ఉన్నది చెప్పడానికి మాత్రమే మేము నియమింపబడ్డాం కానీ దీనికి ఆల్టర్నేటివ్స్ చెప్పడానికి మేము నియమింపబడలేదు సో నీకు టైం లేదు పదిసార్లు చేసుకో గాయత్రి మంత్రం లేదు మూడు సార్లు చేసుకో లేదు కనీసం నాలుగు సార్లు సూర్యుడికి అర్ఘప్రదానం ఇవ్వు ఇవి చేసుకోవాలి అని చెప్పారు అంటే వదిలేయటం అనేది కుదరదు అనేది కాదు ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో బ్రో సినిమాలో టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు అని పరిగెడుతున్నామే టైం లేకుండానే పోయాడు కదా వాడు చాలా చక్కటి ఎగ్జాంపుల్ అండి అది అందరూ ఇప్పుడు అందరు పరిస్థితి టైం లేదు టైం లేదు తెల్లారు లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనం టైం లేదు టైం లేదు టైం లేదు పరిగెడుతుంటారు సో ముఖ్యంగా మనం గనక ఈ అమావాస్య గురించి చెప్పుకున్నట్టయితే అంటే మనం పక్కకెళ్ళి మళ్ళీ ఇంకేనా మనం గనక పితృదేవతల్ని తృప్తిపరచడానికి మీకు వీలున్నంతలో మరీ శ్రాద్ధ కార్యక్రమాలు లాగా చేయపోయినా తర్పణాలు లాంటివి చేయలేకపోయినా గోమాతకి దాణా పెట్టడం గో ప్రదక్షిణ చేయడం అనేది మీ మీ ఇంట్లో పుట్టే పిల్లలు మీ వంశాభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది పిల్లలు పుట్టడం ఒక ఎత్తు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు అవ్వడం ఒక ఎత్తు ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు అర్ధాయుష సమస్యలు లేకుండా ఎటువంటి పెను ప్రమాదాలకి లోనవ్వకుండా వాళ్ళు వృద్ధి చెంది వాళ్ళు మళ్ళీ వంశాభివృద్ధి వాళ్ళు వాళ్ళు సంసార జీవనంలోకి వచ్చి వాళ్ళు కూడా ప్రయోజకులు అయ్యేదాకా మన బాధ్యత సో వాళ్ళు అవ్వాలి అంటే పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి సో తప్పనిసరిగా మీకు చేయదగిలిన ఈజీగా చేయదగిన పని ఏంటంటే గోమాతకి దానా పెట్టడం దాంట్లో తోటకూర ఇలాంటివి పెట్టడం గోవుకి శ్రేయస్కరమైనవి అంటే రకరకాలు పెట్టేసి ఆవును కూడా అనారోగ్యం పాలు చేసే సంస్కృతి ఏర్పడుతుంది ఎవరెవరో ఏదో చెప్పారు మీకు డబ్బులు కావాలంటే క్యారెట్లు పెట్టండి అవి కావాలంటే ఇవి పెట్టండి ఇవి అట్లా కాదు గోవుకి ఏది మంచి చేస్తుందో అది పెట్టాలి దానికి ఏది కడుపు నిండుతుందో అది పెట్టాలి తప్పకుండా ఏంటి తోటకూర లాంటివి పెట్టచ్చు ముఖ్యంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం నువ్వులు బెల్లం కలిపిన లడ్డూల్లాగా చేసి పెట్టడం కూడా చాలా మంచి విధానం బ్రహ్మాండమైన అద్భుతం అండి అయితే మాకు రకరకాల కష్టాలు ఉన్నాయి ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు అవి నిర్విఘ్నాలు అనుకోండి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుకోండి ఆరోగ్యం ఏదైనా కూడా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు కూడా పితృదేవతలను ఎప్పుడైతే విస్మరించడం మొదలు పెట్టామో అయిపోయినట్టే జీవితం ఆ ప్రకృతి ఇస్తుంది ప్రతి పదిహేను రోజులకి ప్రతి నెల నెలకొకసారి అమావాస్య రూపంలో ఇస్తోంది ఖచ్చితంగా మేబీ మా ఆచారాల్లో కొంతమందికి ఉండవు ఈ తద్నాలు పెట్టడాలు ఇవి ఉండకపోవచ్చు మరి అమావాస్యో వాళ్ళు భావించవచ్చు వాళ్ళు వాళ్ళని స్మరించుకొని భావన ఇప్పుడు వాళ్ళకి నైవేద్యం పెడితే వాళ్ళని తినేరు ఫోటోలోంచి వచ్చి భావన భావన ఇంపార్టెంట్ ఇక్కడ నీళ్లు వదిలిపెట్టలేదు అని వాళ్ళు గుమ్మంలోకి వచ్చి చీయని వెళ్ళిపోతారంటే మీరు వదిలే నీళ్లు వాళ్ళు ప్రత్యక్షంగా తాగుతారా భావన యద్భావం తద్భవతి అర్థమైందా సో అందుకని ఆ భావన అంటే వాళ్ళని విస్మరించకూడదు అనేది ఇక్కడ సందేశం వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి ఎంతసేపు దేవుళ్లే కాదు దేవుళ్ళతో పాటు పితృదేవతలను కూడా గుర్తించాలి తల్లిదండ్రుల్ని పూజించాలి తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఏంటి కుటుంబ జీవన విధానం మన బ్యాక్ టు బేసిక్స్ మన పూర్వకాలం ఎలా బతికారో వాళ్ళు ఏం తిన్నారో వాళ్ళు ఏం చేశారు అవి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అడాప్ట్ చేసుకొని వాటిని అనుసరిస్తే ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా పది కాలాలు మన జీవితం వెళ్తుంది అనేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు సో మచ్ సార్ నమస్తే బ్లెస్